హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ తెలుగు ఛానల్ పాలతో కర్రీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు ఈ ఇలాంటి కర్రీస్నే ఎక్కువ వండుకొని తినేవాళ్ళు పాలు పెరుగు యాడ్ చేసుకొని మనం ఇప్పుడు బీరకాయ పాలు కూర వండుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం బీరకాయలు నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బీరకాయలు తీసుకున్నాను ఇలా పీలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దానికి తగ్గట్టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు నేను ఫ్రెష్ పాలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్ పాలు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది సరిపడిన కారం ఉప్పు పసుపు ఉల్లిపాయలు తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మీకు కావాలంటే పచ్చినపప్పు మినపప్పుని కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టూ త్రీ స్పూన్స్ ఆయిల్ పౌడర్ బట్టి ఒక పాత్ర తీసుకోండి అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అది కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోండి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కూర తొందరగా మాడకుండా ఉంటుంది తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు తీసుకున్న పచ్చినపప్పు మినపప్పుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అందులోనే కరివేపాకు వాటిని ఈవెన్గా ఒకసారి ఇలా తిప్పుకోండి కొంచెం పచ్చి దానిలో ఉన్న పచ్చి వాసన పోయేదాకా ఒక్క నిమిషం అలా తిప్పుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం బీరకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా దానిలోకి ఇలా పసుపు కారం ఉప్పు నేను దానికి సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను మీకు ఇంకా ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా నీట్గా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేలాగా బీరకాయలని ఇలా చేత్తోనే చిరుముకోండి ఇలా చిరుముకోవడం వల్ల మనకి బీరకాయల్లో ఆ నీరు బయటకు వచ్చి కూర తొందరగా ఉడుకుతుంది మనకి ఎక్కువ టైం తీసుకోదు ముక్క తొందరగా ఉడికిపోతుంది ఇంకా దాన్ని ఇలా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఎందు ఏంటంటే బీరకాయ మీద మనకి తొక్క తీసేస్తుంటారు లైట్గా తొక్క తీసేయండి అంతేగాని మొత్తం గ్రీన్ కలర్ మొత్తం పొయ్యేలాగా మాత్రం తొక్క తీకండి మనం మొక్కలన్నీ యాడ్ చేసుకున్నాక ఆ ప్లేట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ప్లేట్ కడిగినట్టు కొంచెం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే దానికి అంటుకున్న ఉప్పు కారం అంతా ఇరటైల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎట్లా ఒకసారి అండి అదంతా వచ్చేసి దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి కూరను మాత్రం మీడియం ఫ్లేవ్లో ఆవిరి మీద ఉడికించుకుంటేనే చాలా మంచిది మనకి పోషకాలు కూడా అలా ఆవిరి మీద ఉడికించుకున్న దాంట్లో తక్కువ పోతాయని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనేయండి అవసరమైతే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి బీరకాయను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ మంచి ఔషధంలో పనిచేస్తుంది సహజంగా బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి కొవ్వును సైతం సులభంగా కరిగించే శక్తి బీరకాయకి సొంతం నిత్యం బీరకాయను తినడం వల్ల శరీరంలో చక్కెర శాతాన్ని ఎక్కువ కాకుండా నివారిస్తుంది మరోవైపు శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమ ఉంచుతుంది అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండండి ఉన్నవారు నిత్యం బీరకాయని ఉపయోగించడం ఎంతో అవసరమని మనకి పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు వ్యవస్థని బలంగా ఉంచే విటమిన్లు ఖనిజాలు ఐరన్ మెగ్నీషియం థయామిన్ తదితర పోషకాలు పుష్కలంగా ఈ బీరకాయలో లభిస్తాయి వందకి తొంభై మందిలో సరైన పోషకాహారం తీసుకోక రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు ఐరన్ అందకపోవడమే రక్తహీనతకు ప్రధాన కారణం డైట్లో బీరకాయని చేర్చుకోవడం వల్ల ఇలాంటి సమస్యలని దూరం చేసుకోవచ్చు మనం మన పిల్లలకి కూడా బీరకాయని అలవాటు చేయడానికి వరకు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు వాటర్ అంతా దానిలో ఉన్న వాటర్ అంతా పోయి ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదా ఒకసారి టెస్ట్ చేసుకోండి మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ముక్క ఉడికిపోయింది ఉల్లిపాయ వన్ చెక్ చేసుకోండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఒకసారి మనం టేస్ట్ కూడా చూసుకొని ఉప్పు ఏమన్నా యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇంకొక వన్ మినిట్ ఉంచితే కుక్ అయిపోయింది బాగా ఉడికిన తర్వాత పాల యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేను తీసుకున్న పాలని యాడ్ చేసేసుకొని కలుపుకోండి ఎక్కువ టైము ఉండవలసిన అవసరం లేదు పాలు పోసిన తర్వాత వన్ మినిట్ ఉంటే చాలు మనందరికీ తెలుసు పిల్లలు పాలు తాగపోతుంటే తాగు తాగు అని గొడవ చేస్తూ తాపిస్తాం కొంతమంది పిల్లలు అస్సలు తాగడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి పాలని కర్రీస్లో యాడ్ చేసి ఇలా పెట్టవచ్చు మనకి పాలల్లో క్యాల్షియం విటమిన్ బి ట్వెల్వ్ ఇటు బాస్పరం పొటాషియం యొక్క సహజ మూలం పాలు ఇది విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం మరియు జింకులతో కలిపి వివిధ పోషకాలను కలిగి ఉంటుంది ఇలా వన్ మినిట్ అయ్యేసరికి పాలంతా దగ్గరకు వచ్చేస్తుంది కొంతమంది ఏంటంటే చాలా చిక్కగా వండేసుకుంటారు కొంచెం మంది గ్రేవీ కావాలనుకుంటారు దాన్ని బట్టి మీరు పాలను యాడ్ చేసుకోండి కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బీరకాయ పాలకూర రెడీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇట్లా లూజ్గా ఉంటే మనకి చపాతీలోకి కూడా మనం ఈ కర్రీని తీసుకోవచ్చు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి వేడి వేడి కమ్మని బీరకాయ పాలకూర రెడీ మీకోసం ఒక చిన్న చిన్న ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలిసిందే కానీ తెలియని వాళ్ళకి ఒకళ్ళకి తెలిసిన ఉపయోగపడుతుందని నేను ఇది ఇప్పుడు చెప్తున్నాను మనం కర్రీ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇలా మూత పెట్టేస్తాం కదా వేడి వేడిది తీసుకొని మూత పెట్టేసుకోకండి పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా ఆవిరిపోయేలాగా కొంచెం గ్యాప్ ఉంచేసి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్